నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోందంటున్నారు ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్. ఎస్ఆర్ఎస్పీ 26 గేట్లు ఎత్తి 150,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 2.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వస్తోందన్నారు. మరింత వరద పెరిగితే అన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్న శ్రీనివాస్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినటువంటి వర్ణుడు నిన్న సాయంకాలం నుంచి తిరిగి పెద్ద మొత్తంలో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి నేపథ్యం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సమీప నదుల్లోకి ఆ నీరంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పంట పొలాలు నిండమునిగిపోతున్నాయి, మరోపక్క ఆ నీరంతా కూడా వరద నీరంతా కూడా నేరుగా సమీప వాగుల్లోంచి వచ్చి గోదావరిలో కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నీటి వనరులుగా ఉన్నటువంటి మంజీరా కావచ్చు, గోదావరి కావచ్చు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం. మరోపక్క మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి బేసిన్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. పైన ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ వరకు కూడా ఓపెన్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వరద నీరంతా కూడా కిందికి నేరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా వచ్చి ఎస్ఆర్ఎస్పీకి ఈ నీరంతా కూడా చేరుకుంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలోకి 230,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 26 గేట్ల ద్వారా దాదాపు 125,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద మనకు కనిపిస్తుంది. సో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద మరింత కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ సీజన్లో మొట్టమొదటిసారి గేట్లు ఓపెన్ చేశారు, వరద నీటిని అంతా కూడా గోదావరిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం, మన దగ్గర సిబ్బంది ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఏం చెప్తారు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, మొట్టమొదటిసారి ఈ సీజన్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిద్దాం, ఏంటి సిచ్యువేషన్? సార్, మనకు ఈ 2 డేస్ నుంచి కూడా ఐఎండీ వారు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం యావత్ తెలంగాణ కూడా రెడ్ అలర్ట్ పెట్టారు. ప్లస్ అట్లనే మహారాష్ట్ర డౌన్ స్ట్రీమ్ ఆఫ్ నాందేడ్ డిస్ట్రిక్ట్ కూడా రెడ్ అలర్ట్లో ఉంది. మరి దానిలో భాగంగానే మనకి ఇప్పుడు ఈ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాల మూలంగా గడ్డ నుంచి 53,000 వస్తుంది మనకు. మన మహారాష్ట్ర బాలేగాం నుంచి కూడా 30 క్యూసెస్ వస్తున్నాయి. మరి మిగతా ఫ్లడ్ అంతా ఇప్పుడు ఈ లోకల్ క్యాచ్మెంట్లో పడ్డ ఫ్లడ్ వస్తుంది. టోటల్ కలుపుకొని మొత్తం 2,22,000 అట్లా మనకు ఫ్లడ్ వస్తుంది. 76.7 టీఎంసీల వాటర్ నిల్వ ఉంచాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగానే మేము 77 టీఎంసీ వరకు కాపాడుకుంటూ ఎక్కువ వచ్చే వరదను గోదావరి పరివాహక ప్రాంతం వదలడం జరుగుతుందండి. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం 26 గేట్ల ద్వారా 150,000 క్యూసెక్లు కిందికి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే ఫ్లో ఒకేసారి పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, అంటే కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. 150,000 నుంచి ఒకసారి 30,000 వచ్చింది, తిరిగి మళ్ళీ ఈరోజు దాదాపు 2.5 లక్షల వరకు చేరుకుంది. ఏంటి సార్ అంటే ఏంటి పరిస్థితి ఏంటి సార్? ముఖ్యంగా ఇదంతా వాతావరణ ఎఫెక్ట్ ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల మూలంగా జరుగుతుంది. ఈ క్లౌడ్ బ్రస్ట్ అనేది జరుగుతుంది. ఇందాక మనం చూసిన పరిస్థితులు కూడా హైదరాబాద్ నగరం కానీ వేరే ఇప్పుడు భూపాలపల్లి అక్కడ కానీ ఎక్కడైనా ఒక చోట క్లౌడ్ బ్రస్ట్ జరుగుతుంది. ఇక్కడ మొన్న మన నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ కూడా జరిగిందండి. ఆర్మూర్ మండలంలో క్లౌడ్ బస్ జరుగుతుంది. అట్లనే కాన్సిస్టెన్సీ లేదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత వర్షమైనా పడే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఎన్ని రోజులు ఉంటాయి సార్ మనకి గోదావరికి సంబంధించి? రేపు ఈవినింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగచ్చండి. మంజీరాకి సంబంధించి మన అప్డేట్? మంజీరా నుంచి ఇప్పటివరకు అయితే వడదీ విడుదల చేయలేదండి. మరి అది కూడా వాళ్ళు అక్కడ నిండుతుండే వర్షాలు ఉన్నాయి, నిండుతుంది, వాళ్ళు కూడా వదిలే ఛాన్సెస్ ఉన్నాయి మరి మంజీరా నుంచి. సో ఇప్పటికే కందకుర్తి త్రివేణి సంఘం వద్ద కూడా పూర్తి స్థాయిలో ఆ బ్రిడ్జి లెవెల్లో నీళ్ళు వచ్చినాయని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు సార్. అంటే ఫ్లడ్ ఇట్లనే కంటిన్యూ అయితే దాదాపు 2.5 లక్షలు వస్తుందంటున్నారు. సో ఇట్లనే కంటిన్యూ అయితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి సార్? అందుకే సార్ ఇదన్నీ పరిస్థితి పరమైన దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 75 టీఎంసీ వద్దనే ఉంచుకొని మిగతా భారీ ఎంత వర్షం వరద వచ్చినా కానీ కిందికి వదలాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి దానిలో భాగంగానే ఇప్పుడు వాటర్ వదలడం జరుగుతుంది. గేట్లు ఇంకా ఏమైనా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది సార్? ఎట్లా ఉండబోతున్నాయి మీకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి పై నుంచి? మోస్ట్లీ 4 లాక్స్ క్యూసెస్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వరదని. మరి వచ్చే 4 లాక్స్ క్యూసెస్ కూడా మాకు లాస్ట్ ఇయర్ నిర్మల్ ప్రాంతంకు కొద్దిగా ఎఫెక్ట్ వచ్చింది వాటర్లో ఆ స్వర్ణ వదిలినప్పుడు. మరి అట్లాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వరదను అంచనా వేసుకుంటూ 2 o'clock మా స్టాఫ్ అంతా ఇక్కడ ఉంచుకు అంచనా వేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే మనం వరద వదలం. వరద నీరు అంతా కూడా గోదావరిలోకి వస్తుంది, దానికి తోడు పైన గడ్డైన వాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్తున్నా. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ ఫుల్ అయిందని చెప్తున్నా. సో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నీటిని కిందికి వదిలితే ఇప్పటికే కడెం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, దీని ఎఫెక్ట్ మా కింద ఉండే అవకాశం ఉంటుంది సార్?
అక్కడేం లేదండి, మాకంతా గోదావరి నుంచి ఇటు వెళ్ళిపోతుంది, దానికి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇబ్బందులు వాళ్ళు స్టాఫ్ చెప్తున్నారు, మరి దానికి వాళ్ళకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టారు. మా ఫ్లడ్కు ఇప్పుడు ఈ 75 టీఎంసీ పెట్టుకొని కుషన్ పెట్టుకుని మేము వాటర్ వదలడం జరుగుతుంది. కింద నిర్మల్ ప్రాంతం కానీ వేరే పర్యావరణ ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండానే అందరికి అప్రమత్తం చేయడం జరిగింది. మరి గౌరవ మంత్రి గారు కూడా దీన్ని ఎంబడా ఫాలో చేసుకుంటూ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్లస్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలు కూడా మరి మీ ద్వారా కూడా మా వినపం ఏంటంటే, ప్రజలకు పర్యావరణ ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదని, దాటకూడదని చెప్పి, మత్స్యకారులు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, సాధారణంగా ఎస్ఆర్ఎస్పి అంటే మనకు ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు కూడా గత 10-20 ఏళ్ళు కూడా ఇట్లాంటి చరిత్ర ఉంది, కానీ లాస్ట్ ఇయర్స్ నుంచి ఈ పరిస్థితి కొంత మారుతుంది, ఎట్లా చూస్తారు సార్? ఇది వాస్తవం సార్, ఇది యాక్చువల్గా బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండ ప్రభావంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు నార్మల్ రేంజ్ మీరు అన్నట్టు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కంటిన్యూ అయ్యేది, అట్లాంటిది జూన్ జూలై లోపునే మనకు ఇవన్నీ వరదల తుఫాన్ ఎఫెక్ట్ తోటే నిండా జరుగుతుంది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఈ ఉన్న పరిస్థితులను సమీక్షించుకుంటూ మనం కింద వరదను ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ మా డ్యామ్ కూడా 100% ఈ సంవత్సరం ఈ రెండు పంటలకు కూడా మనం నీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సార్, మొత్తం మీద గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తారంగా చూసినటువంటి వర్షాలతో ఎస్ఆర్ఎస్పిలోకి మరింత ఇన్ఫ్లో వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా శ్రీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో 48 గంటల పాటు ఇట్లానే వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది, అట్లాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా మరిన్ని గేట్లు ఓపెన్ చేసి ఇంకా నీటిని కిందికి విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సాధారణంగా కంటే ఈసారి కొంత జూలై ఎండింగ్లోనే వరదలు రావడము, బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావంతో ఇట్లా విస్తారంగా వర్షాలు కులవడం, సో కింద ఉన్నటువంటి రైతులు కానీ సంబంధిత గ్రామాలకు సంబంధించిన పరివాహక గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, అట్లాగే రైతులు కూడా ఫ్లడ్తో సంబంధం లేకుండా వ్యవసాయ క్షేత్రాలకు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఎస్సీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్.